అనంతపురం జిల్లా తలుపుల మండలం వేపులపల్లి రోడ్డు పక్కన 5 లీటర్ల నాటుసారను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా పెట్టిన నిఘా మేరకు ఈ నాటుసారతో పాటు పాలకుర్తి రాధాకృష్ణ షాపులో మద్యం లభించినట్టు పోలీసులు తెలిపారు. చంద్రనాయక్ తండాలో 8 మొబైల్స్, 22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పల్లెల్లో సారా తర్వాత కర్ణాటక లిక్కరు కోడి పందాలపైన స్పెషల్ నిఘా ఉంచడమని ఆదేశించడమైంది. వారి ఉత్తర్వుల మేరకు నేను తర్వాత గల్ల వెంకటేశ్వర గారు కూడా తలుపుల మండలంలో విస్తారంగా సంచరించడం జరిగింది. అందులో భాగంగా వేపులపల్లెలో అవుట్స్కర్ట్స్లో ఒక ఫారెస్ట్ ఏరియాలో ఒక 5 లీటర్లు ఐడియారాక్ సీజ్ చేయడం జరిగింది. ఇది అన్నోన్ అక్యూజ్డ్ ఎవరు అక్కడ పెట్టి పారిపోవడం జరిగింది. అతన్ని కూడా అరెస్ట్ చేస్తాం త్వరలో. అలానే ఉడమకుర్తి విలేజ్లో రాధాకృష్ణ అనే ఒక అతను పెట్టి షాప్ నడుపుకుంటూ అతని షాప్లోనే ఈ మన ఆంధ్రా బాటిల్స్ వచ్చేసి హై రేట్ తీసుకుని వచ్చి కదిరిలోనే అట్లా తీసుకుని వచ్చేసి ఇక్కడ హై రేట్స్ అమ్ముతారు. అంటే డిమాండ్ని బట్టి సాయంత్రం అయిన తర్వాత బాటిల్ మీద 100-50 రూపాయలు ఎక్కువ అమ్ముతారు. అతని షాప్ మీద రైడ్ చేసి అతని దగ్గర ఒక పాత మిద్దెలో దాచిపెట్టినటువంటి 26 వాటర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. అతన్ని కూడా అరెస్ట్ చేసి డిమాండ్ పంపుతున్నాం. ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నారు. అలానే మన చంద్రనాయక్ తండాలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఓపెన్ ప్లేస్లో కూర్చొని ఇన్ అండ్ అవుట్ అంటారు, అది మంగతాయి అని ఆట ఆడతామంటే దాదాపు 10 నుంచి 22,70 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 8 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఇక్కడ పోలీసులు గట్టినిగా ఉంచడమైంది. ఏవైనా సరే అసాంఘిక కార్యక్రమాలు ఏం జరిగినా కూడా డెఫినెట్గా మేము ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ అనేది తీసుకుంటాము. ప్రజలు కూడా ఎవరైనా అలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.